हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। कोत्तगा बिजनेस स्टार्ट चेयाली अनुकुंटे मीकु इदैना सरैन समयं, लेट चेयकुंडा वेंटने मा वीडियोनी पूर्तिगा चूसी आ बिजनेस नी स्टार्ट चेसेयंडि। మీలానే ఆలోచించే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు, కాబట్టి వాళ్ళందరికంటే మీరు ఒక అడుగు ముందు ఉండాలంటే వెంటనే ఈ బిజినెస్ ఐడియాని స్టార్ట్ చేసండి। అసలు ఏంటి ఆ బిజినెస్ ఐడియా, ఎలా స్టార్ట్ చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం। మనం చెప్పుకుంటున్న ఈ బిజినెస్ ఐడియాస్ని అన్నీ కూడా ఇంట్లో ఉంటూ చేసుకునేవి, కాబట్టి పెళ్ళైన మహిళలకి ఇది చాలా సులువుగా ఉంటుంది। కేవలం మహిళలే కాకుండా పురుషులు, అబ్బాయిలు, చదువుకుంటున్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు। ఆల్రెడీ జాబ్ చేస్తూ వచ్చిన జీతం సరిపోక సైడ్ ఇన్కమ్ ఏదైనా కావాలి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది మనుషుల్ని అరేంజ్ చేసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి లాభం పొందవచ్చు। మొదటి బిజినెస్ ఐడియా వచ్చేసి బాల్ ప్యాకింగ్। ఈ బాల్ ప్యాకింగ్ చాలా సింపుల్ అండి। దానికి కావాల్సిన మెటీరియల్ అంటే బాల్స్ ప్యాక్ చేయడానికి కావాల్సిన బాక్సెస్ అన్నీ కూడా కంపెనీ నేరుగా మీకు పంపుతుంది। అలా చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక పెద్ద బాక్స్లో పెట్టి కంపెనీకి రిటర్న్ చేయాలి। నెలకి 40,000 వరకు సంపాదించవచ్చు। ఈ వర్క్కి టార్గెట్ ఉండవు, మీకు ఎటువంటి బాండ్ రాయాల్సిన అవసరం ఉండదు, మీరు ఏ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు, జస్ట్ సింపుల్గా మీ ఆధార్ కార్డుతో పని అయిపోతుంది। మీకు చదువు రాకపోయినా పర్వాలేదు, ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయొచ్చు। లేదా మేము బిజినెస్గా చేయలేము అనుకుంటే జస్ట్ మీరు సింగిల్గా కూడా ఈ ప్యాకింగ్ జాబ్ అనేది చేసుకోవచ్చు। ఈ ప్యాకింగ్ జాబ్స్కి మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏజ్ లిమిట్ అనేది ఏముండదు, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చేసుకోవచ్చు, చదువుకుంటున్న వారు చేసుకోవచ్చు, పార్ట్ టైం ఫుల్ టైం రెండూ చేసుకోవచ్చు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లో కూర్చొని సింపుల్గా చేసుకోవచ్చు। ఇక దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే వీడియో కింద ఒక లింక్ ఇవ్వడం అనేది జరిగింది। మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఆ పేజ్లో కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి। ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పూర్తిగా చదివి కంపెనీకి కాంటాక్ట్ అవ్వండి, ఆ తర్వాత వారే మీకు కాల్ చేస్తారు। దయచేసి మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏటీఎం బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీ కానీ ఎవరికి షేర్ చేయదు, గుర్తుంచుకోండి। చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।